స్తోత్రం స్తోత్రం జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ఈ పునరుద్ధానపు వేళ మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. నీ మాటల కొరకు ఆశీర్వదిస్తున్నాం. మీరు మాట్లాడండి, నీ వాక్కుల ధర్మములను దర్శించండి, నీ మాటలని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడిచినట్లుగా దయచెప్పమని యేసు నామమున నడవచ్చు నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఇవాళ ఆరాధనలో పాలు పొందుతూ ఈ బెరాక స్తుతి కార్యక్రమంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములు శుభములు తెలియపరుస్తున్నాం. మీరు అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిచయ కొరకు మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించినట్లయితే ఆది కాండం 21వ అధ్యాయం 18వ వాక్యం నుంచి చదువుకుందాం. చేత పట్టుకొనము వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనను. ఇచ్చను దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను గనుక. అక్కడ మనం గమనించినట్లయితే హాగరు తన పిల్లగాడు చావును నేను చూడలేను అనుకుని వాడిని దూరంగా పడేసి వెళ్ళి బాధతో ఉన్నది. ఆ సమయంలో దేవుని దూత హాగరు నీకేమొచ్చింది, ఆ పిల్లవాడిని లేవనెత్తి పట్టుకో, వాడిని నేను గొప్ప జనాంగంగా చేయబోతున్నాను అని చెప్పేసి ఆ పిల్లవాడిని లేవనెత్తి అని చెప్పి చెప్పాడు. ఏంటంటే ఆ పిల్లవాడి స్వరం దేవుడు విన్నాడు, మొర విన్నాడు. ఆ పిల్లవాడిని లేవనెత్తుకని చెప్పేసి కన్నులు తెరిచినప్పుడు నీటి బొట్టలు కనపడి ఆ నీళ్లు తీసుకొచ్చి పిల్లవాడిని తాగించింది, వాడు బ్రతికాడు. అప్పుడు తర్వాత దేవుడు వానికి తోడై ఉండి పెరిగి పెద్దవాడైపోయాడు. ఇస్మాయిల్ గురించి మనం గురించి ధ్యానించినట్లయితే పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, ఇస్మాయిల్ గురించి పుట్టుకు మునిపే కొన్ని ప్రవచనాలు దేవుడు చెప్పాడు. ఇతను అడవగాడిది వంటి వాడు అన్నాడు. ఆ తర్వాత అతను చూసి ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాడు. కానీ అక్కడున్న పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే దేవుడు అతను ఏమంటున్నాడంటే గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు. అబ్రహాము కూడా అతని కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాం ప్రార్థన ఆలకించి నేను అతను ఆశీర్వదిస్తాను, 12 మంది రాజులు అతనిలోంచి వస్తారు, తన సహోదరులు అతను పెరుగుతాడని చెప్పేసి అన్నాడు. ఏదో అబ్రహాం ప్రార్థన చేశాడని ఇతర ప్రార్థన చేశాడని కాదు. మనం గమనించినట్లయితే అతనిని దేవుడు ఎందుకు అంత గొప్ప జనాంగముగా చేశాడు, ప్రాణాపాయ పరిస్థితులుంచి అతనిని ఎందుకు బ్రతికించి లేవనెత్తాడు, దేవుడు అతన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలోకి ఈ ఇస్మాయిల్తో పాటు హాగర్తో పాటు దేవుడు వెంటాడి కంటికి కనుపాప వలె ఎందుకు కాపాడాడు, పోతే పోయారులే అని చెప్పేసి అనుకోకుండా ఇస్సాకిని సంతానమని అబ్రహాముతో చెప్పినా కూడా ఇస్మాయిల్ని దేవుడు ఎందుకు సంరక్షించాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఇస్మాయిల్కు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. అతనిని ఆశీర్వదించి వర్ధలింపజేసి గొప్ప జనాంగముగా చేసిన దేవుడు మిమ్మల్ని కూడా గొప్ప జనాంగముగా చేయనుగాక. ఈ నెలంతా తోడుగా ఉండి కృపాక్షేమాల చేత నడిపించునుగాక. దేవుడు తోడుగా ఉంటే పెరిగి పెద్దవాడైపోయాడు, పెద్దవాడయ్యాడు. అంటే ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీరు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలంటే, మీరు చేస్తున్న ప్రయత్నాలు వృద్ధి పొందాలంటే, మీ చదువులు దేవుడు మంచి విజయాన్ని దయచేయాలంటే దేవుడు తోడుగా ఉండాల. దేవుడు తోడుగా ఉంటే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, అంతకంతకి వర్ధిల్లుతారు. బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఇస్మాయిల్ దేవుడు అంతగా గొప్ప జనాంగము ఎందుకు చేశాడు, అతను ఇంట్లోంచి వెళ్ళగొట్టబడిన అడవగాడిద వంటి వాడని చెప్పిన, అతనికి ఆ జనులందరూ అతనికి వ్యతిరేకంగా ఉంటారని చెప్పిన, అతనిని వృద్ధులోకి తీసుకొచ్చి గొప్ప జనాంగముగా ఎందుకు చేశాడు దేవుడు. అతనిలో ఆ చెడు లక్షణం ఉన్నా సరే దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే బుద్ధి చేతి సరిదిద్దుకున్నట్టున్నాడు, దేవుడు కనికరించాడు. గమనించి మనం చదివినట్లయితే మొట్టమొదటిగా ఆది కాండం 21వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. అరణ్యంలో కాపురుని విలుకాడాయను. మనం గమనించినట్లుగా ఇస్మాయిల్ జీవితంలో పగ అనేది లేదండి, పగ అనేది లేదు. ఎందుకు లేదు అంటే పెరిగి పెద్దవాడయ్యాడు, విలుకాడు అంటే వేటగాడయ్యాడు, బాగా అంబులతో విలువిద్యలు నేర్చుకున్నాడు, అంబులతో బాగా దూరంగా ఉండి గురుకొడత నేర్చుకున్నాడు, వీలు కాడయ్యాడు. అంటే అతను
నేను చిన్నవాడిని మాకు దిక్కుముక్కు లేనప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు కదా, ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను అని చెప్పేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలా. ఆ అధ్యాయం నేను చదువుతూ ఉంటుంటే అంత ఒంటరి జీవితం అరణ్యంలో ఎట్లా వీలుకాడయ్యాడు. ఈరోజున తల్లిదండ్రులు ఉండి, బంధువులు ఉండి, అన్ని వసతులు ఉండి, అన్ని సౌకర్యాలు ఉండి ఒక పని నేర్చుకోమంటే నేర్చుకోదు, ఫీజులు కట్టి చదువుకోమంటే చదువుకోరు. కానీ వ్యక్తి ఎట్లా నేర్చుకున్నాడు, ఒంటరి వాడు, ఏ దిక్కుముక్కు లేని పరిస్థితుల్లో ఎట్లా నేర్చుకున్నాడంటే అతను పగపెట్టుకొని, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు కదా, మమ్మకి అన్యాయం చేశారు కదా, మమ్మల్ని అన్యాయం చేశారు కదా, ఇవాళ మీద నేను పగ తీర్చుకోవాలని చెప్పేసి ఆ పగతో అతను నేర్చుకున్నాడు అనుకున్నా. కానీ పగతో నేర్చుకోవాలా, పగతో నేర్చుకోవాలా? కారణం ఏంటంటే అతను ఏదో ఒక విద్య నేర్చుకోవాలి, పిల్లలు ఏదో ఒకటి చదువుకోవాలి కాబట్టి చదువుకున్నాడు, తన భవిష్యత్తుకు ఏదో ఒక ఆధారం కావాలి కాబట్టి దాన్ని నేర్చుకున్నాడు. నిజంగా పగతో దాన్ని నేర్చుకుంటే ఒంటరిగా దొరికినప్పుడు అబ్రహామునైనా చంపేసేవాడు, లేదంటే ఇస్సాకునన్నా బలి తీసుకునేవాడు, ఇదంతటి కారణమైన షారానన్నా నాశనం చేసేవాడు. కానీ అతను తెలుసు కూడా, విద్య నేర్చుకుని కూడా, గొప్ప విలుకాడై ఉండి కూడా వాళ్ళ మీద దానిని ప్రయోగించాల, తన బ్రతుకి, తన జీవితానికి, తన కుటుంబానికి దాన్ని వాడుకున్నాడు. ఈరోజున అనేకులు కొన్ని కొన్ని నేర్చుకుంటారు. దేనికి నేర్చుకుంటారంటే ఎదుటి వాళ్ళని సాధించడానికి నేర్చుకుంటారు, లేదంటే పగ తీర్చుకోవటానికి నేర్చుకుంటారు. ఇది ఎందుకు నేర్చుకుంటామంటే నన్ను ఇట్లా చేశారు వాళ్ళని సాధించాలని, లేదంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నేను చేశారంటారు. లేవీ కాండం 19:17 చదువుకుందాం. లేవీ కాండం 19:19 నీ హృదయంలో నీ సహోదరుల మీద పగ పెట్టుకోకూడదు. అక్కడ మీరు గమనించినట్లయితే తన సహోదరుడే కాదు, తన పొరుగు వారి మీదకు పగ పెట్టుకోకూడదు. పగ తీర్చడు దేవుని పని కాదు, పగ పెట్టుకోకూడదు. పగ తీర్చు నా పని అని కాదు, అసలు పగే ఉండకూడదు. రక్త మాంసాలలో పాలు పొందుతున్న ప్రజలారా, ప్రభుత్వ యుగాలను నివసించాలని నాశపడిన జనులారా, ఒక్కసారి మీరు గ్రహించండి, మీ హృదయాలలో పగ అనేది ఉండకూడదు. పరిశుద్ధమైన హృదయంలో పగెందుకుంటుంది, ఉంటే పగన్న ఉండాలా, లేదంటే పరిశుద్ధతోనే ఉండాలా? పగతో పాటు పరిశుద్ధత ఉంటే పరలోకం వెళ్ళడు, ఆ భక్తి పరిపూర్తి చెందదు. ఇస్మాయిలు పగలేని వ్యక్తి, పగ తీర్చుకోని వ్యక్తి, హృదయంలో పగ పెట్టుకోలేదు. ఇంకా వెళ్ళగొట్టబడిన తర్వాత, ఇంట్లోంచి గెంటి వేయబడిన తర్వాత ఆ ప్రస్తావన తన మనసులో లేకుండా, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నన్ను వర్ధలింప చేస్తానన్నాడని దేవుని మీద దృష్టి పెట్టి, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు, దేవుడిచ్చే క్షేమం కొరకు ఎదురు చూస్తూ తన విద్యను నేర్చుకున్నాడు. అంతే, తన బ్రతుకు కొరకు విద్యను నేర్చుకున్నారు. ప్రజలారా, ఈ వాక్యాన్ని వింటున్న యవనస్తులారా, మీ ఆత్మీయ జీవితాలలో తల్లిదండ్రులు కష్టపడి ప్రయాసపడి మీ కొరకు ఫీజులు కట్టి చదువుకోమని పంపిస్తే చదువుకుంటున్నారా? బ్రతుకును చక్కబెట్టుకుంటున్నారా? జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారా? ఏదో వ్యర్థంగా కాలక్షేపం చేసి జీవితాన్ని పాడు చేసుకుంటే తల్లిదండ్రులకేం కాదు, కొంత బాధపడతారు, ఆ తర్వాత పాడైపోతే నీ జీవితమే. ఇస్మాయిలును దేవుడు వర్ధలింప చేయడానికి, తోడుగా ఉండటానికి, అతన్ని కంటి కనుపాపలు కాపాడటానికి, సంరక్షించడానికి గల మొట్టమొదటి కారణం ఒకటి, అతన జీవితంలో పగనేది లేదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రజలారా, మీ హృదయంలో పగ అనేది పెట్టుకోవద్దు. ఒకవేళ మీ శత్రువులు మీకు కీడు చేసిన మేలు చేయండి, మీ శత్రులు మిమ్మల్ని తరుముతున్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. పగ అనేది మీ మనసులో పెట్టుకుంటే ఆ కురుకురు పుండులాగా పగ 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 నీ హృదయాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసిద్ది, నిన్ను వ్యర్థుడిగా చేసిద్ది. పగ లేకుండా ప్రశాంతంగా ఉన్నామనుకోండి, దేవుడు నిన్ను కంటి కనుపాపలు కాపాడతాడు. నువ్వెక్కడ ఉన్నా నీ దగ్గరకు వస్తాడు, నువ్వేమైపోతే నిన్ను కాపాడే దేవుడు యేసు ప్రభు. కనుక ఇస్మాయిలు విలువిద్య నేర్చుకున్నది పగ తీర్చుకోవటానికి కాదు, తన బ్రతుకు బాగుపడటానికి, తన కుటుంబానికి ఒక జీవనోపాధి కొరకు దాన్ని నేర్చుకున్నాడు. రెండవది మనం గమనించి చదివినట్లయితే ఆదికాండం 25:6 చదువుకుందాం. పంపేశాడు. రెండవది, ఒకటి పగ తీర్చుకోలేదు, రెండవది న్యాయం కోరలా, న్యాయం చేయండి అని అనలా,
మాకు అన్యాయం అయిపోయింది, మాకు న్యాయం తీర్చమని చెప్పేసి పంచాయతీ బెట్ల మాకు అన్యాయంగా చేశాడు, మా పక్షాన్ని ఎవరు న్యాయం తీరుస్తారని చెప్పేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెళ్ళాలా? దేవుడు అతను తోడైని సంరక్షించింది, న్యాయాన్ని అడగలా? ఈరోజున అనేకులు నాకు రావాల్సిన న్యాయం ఏంటి, ఇది న్యాయం అని చెప్పేసేసి న్యాయాలు మాట్లాడుతూ ఉంటాడు. అతను అతని తల్లి కానీ న్యాయం గురించి మాట్లాడాల. అబ్రహాము వృద్ధాప్యలు మళ్ళీ మూడో ఇంకో పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు బహుమానాలు ఇచ్చి వాళ్ళని దూరంగా పంపించాడు. కానీ ఇతను ఎట్లా పంపించాడు, వీళ్ళని ఎట్లా పంపించాడంటే ఆహారాన్ని నీళ్ళ తెచ్చినిచ్చి పంపించాడు. ఆహారాన్ని నీళ్ళ తెచ్చినిచ్చి వాళ్ళని పంపించేశారు, దిక్కుముక్కు లేకుండా బ్రతుకు బతుకమని చెప్పేసేసి. తిరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు తోడుగా ఉన్నాడు నేనని చెప్పేసేసి, నాకు న్యాయం అయిపోయింది, అన్యాయం అయిపోయింది, నేను కొడుకుని నీ వారసుణ్ణి, నాకు వాటర్ రావాలా, నాకు వాటర్ రావాలా, మమ్మల్ని వాడుకుని పాడు చేసావు, మా జీవితాలను పాడు చేసావని చెప్పేసి న్యాయాన్ని అడిగాడా? న్యాయం అడగల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:7 చదువుకుందాం. ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? మీ సొత్తును అపహరించుట మేలు కాదా? అక్కడ మనం గమనించినట్లయితే తీర్పు తీర్చడానికి మన దేవతలు తీర్పు తీర్చవలసి ఉండగా అవిశ్వాసి దగ్గరికి తీర్పు తీర్చమని వెళుతున్నామే. సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే, సమస్యలు వస్తే ప్రార్థనాపూర్వకంగా పరిష్కరించుకోవాలా? కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, ఆత్మీయుల మధ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సరే వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకొని దేవుని ధనిలో కనిపెడితే ప్రార్థన ద్వారా సమస్య పరిష్కరించబడింది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళు చేసే పని అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమంటున్నాడు. దానికంటే అన్యాయం సహించడం మేలు కాదా, మీ సొంతను ఆపరించడం మేలు కాదా అంటున్నాడు. అవును, ఎవరో దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం తీర్చమని అనే బదులు, ఎవరినో మాకు న్యాయం తీర్చమని వేడుకునే బదులు తీసుకుంటే తీసుకున్నారులే, ఒంటరి వాడైతే అయిపోయాములే, దిక్కుముక్కు లేని పరిస్థితి అయిపోయిందిలే. మాకు దేవుడు ఉన్నాడు, ఏసై మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు, ఏసై మమ్మల్ని వర్ధలింపజేస్తానన్నాడు అని దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, దేవుని ద్వారా వచ్చే దేవుని కోసం ఇష్టపడ్డాడు. మనుషుల ద్వారా వచ్చే ఆశుపాసుల కోసం కానీ, తండ్రి ద్వారా రావాల్సిన వాటా కోసం కానీ, రక్త సంబంధం ద్వారా వచ్చే హోదాల కోసము అతను ప్రాకులాళ్ళ. మాకు అన్యాయం అయిపోయిందండి, మమ్మల్ని అన్యాయం చేశారని చెప్పేసి పల్లెత్తి మాటల్లా తన బ్రతుకు తను బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు వర్ధలింపచేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో అక్కడ పౌలు గారు చాలా విషయాలు రాశాడండి. మీకు సిగ్గు అనిపించట్లేదా? అన్ని జనుల దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడగటానికి, అన్ని జనుల దగ్గర అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడగటానికి బాధ లేదా? మీరు సహోదరులు, మీకు మీరే ఏదైనా సమస్య వస్తే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకోమన్నాడు, దేవుడు పరిష్కరిస్తారన్నాడు. ఇతనేం చేశాడంటే, తనకు అన్యాయం అయిపోయినా నాకు అన్యాయం అయిపోయిందండి, నా జీవితం అన్యాయం అయిపోయిందండి, మా బ్రతుకు అన్యాయం అయిపోయిందండి, మా కుటుంబం అన్యాయం అయిపోయిందండి, మమ్మల్ని అన్యాయంగా ఇంట్లోంచి గెంటేశారండి, మాకు న్యాయం తీర్చండి అని చెప్పేసి అన్నారా? న్యాయం తీర్చమని అన్నాడా? న్యాయం తీర్చమని అడగల. వాళ్ళ అమ్మ ఏమన్నా న్యాయం తీర్చండి అని అడిగిందా? నా పిల్లాడికి న్యాయం చేయమని అడిగిందండి? ఏమండి నా పిల్లగాడికి న్యాయం తీర్చండి అన్నదా? అల్లా. ఈరోజు మీ వ్యక్తిగత అనుభవాలలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నాకు అన్యాయం అయిపోయింది, నాకు అన్యాయం చేశారు, నా స్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని కృంగి కుమ్ములు పడుతున్న జనులారా, ప్రభు దగ్గరికి రండి, ఏసైని అడగండి. న్యాయాధిపతిగా, న్యాయాన్ని తీర్చే న్యాయదేవుడుగా యేసు ప్రభు మీ పక్షాన న్యాయాన్ని తీరుస్తాడు. ఒకళ్ళు అన్యాయం చేసి చేయని భరించండి, ఎందుకంటే ఇక్కడ తీర్పులు శాశ్వతం కాదు, ఇక్కడ తీర్పులు నిజమైనవి కాదు, ఏదో వాళ్ళకి తోచినట్టు చేస్తూ ఉంటాడు. కానీ నిజమైన దేవుడు, నిజంగా న్యాయాన్ని తీర్చే దేవుడు నీ పక్షాన్ని ఉండి నీకు అన్యాయం కానీయడు. మనుషులు అన్యాయం చేయొచ్చు, తండ్రి అన్యాయం చేయొచ్చు, సహోదరులు అన్యాయం చేయొచ్చు, తెలిసిన వాళ్ళు అన్యాయం చేయొచ్చు, కానీ
ఆరాధన చేస్తున్న యేసు ప్రభు నమ్మి వచ్చిన వాళ్ళని అన్యాయం చేసే దేవుడు కాదు. వీళ్ళ నమ్మి యేసు ప్రభుని అడిగారు, ప్రభువా మమ్మల్ని కనికరించు, మమ్మల్ని ఆశీర్వదించు, మాకు సహాయం దయచేయమని వీళ్ళు యేసయ్యని వేడుకుంటే తన నమ్మిన వాడిని నట్టాటమర్చకుండా నడు సముద్రంలో ఉన్న ఒడ్డుకు చేర్చగలిగిన దేవుడు యేసు ప్రభు. వాళ్ళ అరణ్యంలో ఉన్న ఏ చోట ఉన్నా వాళ్ళ పక్షాన న్యాయాన్ని తీర్చి వాళ్ళకి జరిగిన అన్యాయానికి దీవెనగా గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఇంకొక విషయాన్ని మనం అక్కడ గమనించి చదివినట్లయితే ఆది కాండం 25:9 చదువుకుందాం. పాతిపెట్టిరి. ఇంకోటి రెండో జీవితం ఏంటంటే అక్కడ మీరు గమనించండి పరిశుద్ధులారా జనులారా, అక్కడ ఇస్సాకును ఇస్మాయిలును పాతిపెట్టిరి అని ఉంది. వాస్తవంగా పెద్దవాడెవరో ఇస్మాయిలు, చిన్నవాడెవడో ఇస్సాకు. దేవుడు కోరుకున్నాడు వాస్తవం కరెక్టే, కానీ అక్కడ పుట్టిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఇస్మాయిలు పెద్దవాడు, చిన్నవాడు ఇస్సాకు. ఇక్కడ రాసింది ఏంటంటే దేవుడు కోరుకొని ఇస్సాకును ముందు పెట్టాడు, ఇస్మాయిలు ప్రక్కన పెట్టినా తను ఏం చేశాడంటే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఒకటి, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. రెండవది, తనను తను తగ్గించుకున్నాడు. హెచ్చించుకోవాలా, నేను ఇంటికి పెద్దవాడిని, నేను వారసుణ్ణి, నేనే కదా అతని కర్మకాండలు జరిపించవలసింది, నేను పెద్ద కుమారుడికి ఈ కార్యక్రమం అంతా జరిపించాలి కదని అతను ముందు లేడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు సహోదరుడా, దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నన్ను ప్రక్కన పెట్టిన నా హోటల్ నా స్థితి నాకున్నది, దేవుడు నిన్ను ముందు పెట్టాడు కాబట్టి నువ్వేముండని చెప్పేసి ఇస్సాకుని ముందు పెట్టాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఒకటి, దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నారా? ప్రభు చిత్తానికి అప్పగించుకోకుండా దేవుని ఉద్దేశాలను ప్రక్కన పెట్టి, దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టి, మనుషుల ఆలోచన ప్రకారం, మనుషుల ఉద్దేశాల ప్రకారం నెరవేర్చుతూ ఉన్నారా? లోకంలో దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము నెరవేర్చేవారు నిరంతరం నిలిచి ఉంటారు. నిరంతరం నిలిచి ఉంటాడు. ఎందుకు అతని చరిత్ర పుటలో నిరంతరం నిలిచిపోయాడు ఇస్మాయిల్ అంటే, 12 గొప్ప రాజులకి జన్మనిచ్చాడంటే, అతని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి అంటే, వాళ్ళ వంశం నిలిచి ఉన్నదంటే, ఎందుకంటే అతను దేవుని చిత్తానికి లోబడ్డాడు. నేను గొప్ప, నేను గొప్ప, నా అంతటా వాళ్ళు లేడు అని చెప్పేసేసి నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల ఉద్దేశాలు ప్రక్కన పెట్టండి, నీ ఉద్దేశాలను విడిచిపెట్టండి. దేవుని చిత్తమనేది ఏందో కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం కనిపెట్టి ప్రార్థన చేస్తే వేడుకుంటే దేవుని చిత్తం అనేది బయలుపడిద్ది. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించగలుగుతున్నావా? దేవుని చిత్తం ఎవరో చెప్పరండి. దేవుని చిత్తం మనకు వ్యక్తిగతంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుని చిత్తం బయలుపరుస్తే ఇది నా చిత్తం, ఇది నా ఉద్దేశం, ఇది నా చిత్తం, నా ఉద్దేశం అంటాడు దేవుడు. అట్లా కాకుండా మనం ప్రార్థన చేయకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ఎవరో ప్రార్థన చేస్తారు, ఎవరో వాక్యం చెబుతారు, ఎవరో మనకు ప్రవచనాలు చెబుతారు అని చెప్పేసి అప్పగించుకుంటే జీవితం వ్యర్థమైపోద్ది ప్రజలారా. ఇస్మాయిలు దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్తాన్ని గుర్తిరిగాడు, అతనిని ప్రక్కన పెట్టి ఇస్సాకుకి ప్రథమ ఫలముగా ప్రథమ పుత్రుడుగా అతను ముందు పెట్టిన దేవుని చిత్తం ఏది, దేవుడు కోరుకున్న వ్యక్తిత్వం, దేవుడు ఉద్దేశాలు అతని ద్వారా నెరవేర్చబడతాయి. ఇతను దేవుని ఉద్దేశాల్లో ఉన్నాడు, ఇతను దేవుడు కోరుకున్న వ్యక్తి అని అతను ముందు పెట్టారు. రెండవది, అతను తనను తను తగ్గించుకున్నాడు. వార్త 23:12 తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తనను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడను. అక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది, రెండవ మూడవ వాక్యం చదవండి. మూడవ వాక్యం, గనుక వారు మీతో అనుసరించి గైకొనుడి అయిను వారి క్రియలు చొప్పున చేయకొడి చేయరు. అక్కడ కొంతమంది వాక్యోపదేశాల గురించి, శాస్త్రుల పరీక్షల గురించి చెప్పారు. వాళ్ళు చెప్పేదాన్ని మీరు గ్రహించండి, వాళ్ళు చెప్పిన దాన్ని మీరు చేయండి, కానీ వారి క్రియలను మీరు తెలుసుకోవద్దు, వారి క్రియలను మీరు అనుసరించొద్దు, వారి క్రియలతో మీకు పని లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుదరే కానీ చేయరంట. వాళ్ళు గొప్పతనాన్ని కోరుకుంటారు, అగ్రపీఠాలను కోరుకుంటారు, హెచ్చించబడాలని కోరుకుంటారు,
మా ముందుకు చంద్ర సాష్టాంగ నమస్కారం చేయాలని కోరుకుంటారు, మా అంతటా వాళ్ళు లేరని కోరుకుంటారు. కనుక వాళ్ళు బోధించింది బోధకులుగా ఉన్నప్పుడు, మీకు బోధించే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు బోధించిన దానిని విని అనుసరించండి. కానీ వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ క్రియలు కానీ మీరు అనుసరించవద్దు. మీరు దేవుని వాక్యాన్ని అనుసరించండి. తనను తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడిన వాడు తగ్గించబడతారు. ప్రజలారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మనుషుల ద్వారా హెచ్చించబడాలని ఆశపడుతున్నారా? జీవాధిపతి అయిన యేసయ్య ద్వారా ఘనపరచాలని కోరుకుంటున్నారా? ఈ ప్రజలు, ఈ మనుషులు దేవుని ద్వారా వచ్చే ఘనతని కంటే మనుషుల ద్వారా వచ్చే మెప్పును కోరుకున్నారంట. దేవుని ద్వారా వచ్చే మెప్పు శాశ్వతమైనది, మనుషుల ద్వారా వచ్చే ఘనత తాత్కాలికమైనది. తాత్కాలికమైనది, అది వెంటనే నీ కళ్ళ ముందు కనపడింది. మనుషుల ద్వారా వచ్చే ఘనత హెచ్చు, దేవుని ద్వారా వచ్చే మెప్పు ఘనత అది కొంచెం లేటుగా ఇవ్వచ్చు, కానీ అది శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, నిత్యముగా ఉంటుంది. మనుషులు ముఖస్తుతి చేస్తారు, ముఖం మీద పొగుడుతారు, ముఖం మీద గణపరుస్తారు, పక్కకి వెళ్ళి ఇతని బతుకు మాకు తెలియదా, ఇతని జీవితం మాకు తెలియదా, ఇతని పరిస్థితి మాకు తెలియదు అంటారు. కానీ ప్రభు ఉన్నాడే, హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధతని, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న నీతి క్రియలని, నువ్వు చేస్తున్న ప్రార్థనా జీవితాన్ని, హృదయంతరంగాలలో ఉన్న నీ ఆత్మీయతను చూసి నిన్ను శాశ్వతంగా హెచ్చించే దేవుడు యేసు ప్రభు. కనుక నీకు ఏదో నన్ను గణపరచలేదే, నన్ను పట్టించుకోలేదే, నాలోకి నాకు విలువ లేదని కృంగిపోబాక. తగిన సమయమందు అహంకారులు నిద్రించి దీనులకు కృపనివ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన బలిష్టమైన రెక్కల క్రింద అణిగిమణిగి ఉండండి. తగిన సమయం ఒకటి వస్తుంది, ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఆయన ఘనపరిస్తే ఆ ఘనతను ఎవడు తీసివేయలేడు, ఆయన హెచ్చిస్తే ఆ ఘనతను ఎవడు పాడు చేయలేడు. ఇస్మాయేలు ఒకటి, దేవుని చిత్తాన్ని గుర్తిరిగాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. రెండవది, తనను తాను తగ్గించుకున్నాడు. మూడవదిగా మనం అక్కడ గమనించినట్లు అదే విషయంలో సమాధానాన్ని కోరుకున్నాడు. అబ్రహం చనిపోయాడండి. చనిపోయిన తర్వాత అతను వార్త తెలిసింది తండ్రి చనిపోయాడని. చనిపోతే చనిపోయాడులే, మమ్మని నన్ను అర్ధాంతరం ఇంట్లో నుంచి గెంటేసేసాడు అని చెప్పేసి అనుకోకుండా సమాధానాన్ని వెతికి వెంటాడి కోరుకొని తండ్రిని సమాధి కార్యక్రమ దగ్గరకు వచ్చి తండ్రి చనిపోయిన తర్వాత ఆయన జరగవలసిన పనులన్నింటిలో ఇస్మాయిల్ కూడా పాలు పొందాడు. ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, మీకు మాకు సంబంధం లేదన్నారు. కానీ ఆ సమయంలో ఇస్మాయిల్ ఏం చేశాడు, తండ్రి చనిపోయిన వార్త తెలుసుకొని తండ్రి సమాధి కార్యక్రమానికి వచ్చేసి ఇస్మాయిసాకును ఇస్మాయిలును అతను పాతి పెట్టారని రాసింది. అంటే సమాధానాన్ని కోరుకున్న వ్యక్తి, మీకు మాకు తెగదింపులైపోయి మమ్మల్ని మీ ఇంట్లోంచి వెళ్ళగొట్టారు కదా, మీకు సంబంధం లేదు కదా అని అనలా, కడచారి చూపు, ఆఖరసారి చూపుకి సమాధానాన్ని కోరుకొని వచ్చాడు. ఈరోజు నీ సహోదరుడితో అసమాధానం ఉంటే బలర్పించే బలిపీఠం దగ్గర నీ బలిని అక్కడే పెట్టి వెళ్ళి సహోదరుడితో సమాధాన పడు, అప్పుడు నీ బలర్పించు, నీ బలిని నేను అంగీకరిస్తానన్నాడు. ఆయన రక్త మాంసాలలో పాలు పొందాలని సిద్ధపడుతున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, నువ్వు సమాధానాన్ని కోరుకొని సమాధానాన్ని వెతకి వెంటాడుచూ ఉన్నావా? అసమాధానంగా ఉంటూ ఉన్నావా? మనం తండ్రికి దూరస్థులమైతే, దేవునికి దూరస్థులమైతే యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి, తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన కొరకు నలగొట్టబడి బలియాగమై తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి నూతన పరిచి దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా సమాధానకర్తగా యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు మధ్యవర్తిగా మనకి తండ్రికి మధ్య ఉండి సమాధానాన్ని అనుగ్రహించాడు. కనుక ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వెతకి వెంటాడుతూ ఉన్నావా? చెప్పశక్యమైతే సమస్త జనులతోటి సమాధానకరంగా ఉండండి.
నువ్వు ఎప్పుడైతే సమాధానాన్ని కోరుకుంటావో సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉంటాడు. సమాధానాన్ని వెతకి వెంటాడినప్పుడు దేవుడు నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాడు. సమాధానకర్తగా దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు సమాధానం కలిగి ఉండాల. కనుక ఈ మాటలు ఆలకిస్తున్న జనులారా, అతన్ని వర్ధలింపజేశాడు, గొప్ప జనాంగముగా చేశాడు, అతన్ని ఆశీర్వదించాడు, అతను తోడుగా ఉన్నాడు. మనుషులు తోడులేరని, ఎవరిని తోడులేరని, దిక్కుమొక్కులేని పరిస్థితి అని చెప్పేసి కృంగిపోబాక. ఈ లక్షణాలన్నీ నువ్వు ఇంకా ఉన్నాయి చెప్పుకుంటూ ఉంటుంటే అతలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నిటిని బట్టి దేవుడు అతనిని తోడై ఉండి, దేవుడు అతను తోడై ఉండి గొప్ప జనాంగంగా చేశాడు. పైకొకటి కనపడింది, చిన్నవాడిని హేళన చేశాడు. దేవుడు బుద్ధి చెప్తే బుద్ధి తెచ్చుకొని హృదయం పరిశుద్ధంగా, హృదయం పవిత్రముగా, హృదయం దేవునికి లోబడినట్లుగా తనను తాను చక్కబెట్టుకున్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఏదో ఉంటే పొరపాట్లు, ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కొన్ని తెలుసు తెలియక పొరపాట్లు చేస్తారు. హెచ్చరించినప్పుడు ఆ పనిని విడిచిపెట్టేసి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారా? ఆ వ్యక్తి అందుకంటారు, మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయంతరంగానే చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయంతరంగానే చూస్తున్న దేవుడు మనుషులు ఏమనుకున్నా నేను వర్ధలింప చేస్తాడు, నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను విడిచిపెట్టగా ఆయనతో యుగాలు తీసుకెళ్ళటానికి మరలా రాబోతున్నాడు. కనుక ప్రభు అక్కడ సమీపిస్తూ ఉండగా ఈ లోకంలో ఘనతల కంటే, ఈ లోకంలో ఆసుపాసుల కంటే, ఈ లోక హోదాల కంటే, ఈ లోకల పగ కంటే ఎన్ని విడిచిపెట్టేసేసి హృదయంతరంగాలను ఎరిగిన దేవుడికి నిందారహితంగా కనపడి ఆయన రాకడ సిద్ధపడదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. వినిన మాటలు ఒక్కసారి నెమరవేయండి, వినిన మాటలు ఒక్కసారి ధ్యానించుకోరండి. అతను తన పగ తీర్చుకోలేదు. పగ తీర్చుకునే వ్యక్తి ఇస్మాయిలు. అతను న్యాయం కోరలేదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి న్యాయ తీర్పును కోరలేదు. అతను తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడి ఇస్సాకును ముందు పెట్టి తను రెండవ వాడిగా ఉన్నాడు. అతను సమాధానాన్ని కోరుకుని వెతకి వెంటాడాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప తండ్రి, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను కొరక నీకు వందనాలు. అయ్యా, ఇస్మాయిల్కి తోడుగా ఉండి గొప్ప జనాంగంగా చేస్తావు. మనుషుల పైరూపాన్ని చూస్తాడు, నువ్వు హృదయంతరంగాలను చూస్తావు. ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి అనుకోకుండా తన జీవితాన్ని చక్కబెట్టుకుని సరిదిద్దుకొని నీ ఎదుటి నిందారహితంగా మార్చబడినట్లుగా మా వ్యక్తిగత జీవితాలను కూడా నిందారహితంగా మార్చండి. నీ దయగలిన తండ్రి వర్ధలింప చేయండి. ఆరాధనలో పాలు పొంది ఈ కార్యక్రమం ద్వారా నీ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని ఇస్మాయిల్కు తోడై ఉండి, దేవుడుగా తోడై ఉండి గొప్ప జనాంగముగా చేయండి, వర్ధలింప చేయండి, అన్ని విషయాలలో తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి, దీవెన దయచేయండి, కుటుంబాలను చక్కబెట్టండి. దయగలన దేవా, మీరు మరలా మా కొరకు రాబోతూ ఉన్నారు కనుక నీ రాకడగా మమ్మల్ని సిద్ధపరిచి నీతో యుగగాలు నివసించే భాగ్యాన్ని దయచేయండి. ఈ సేవని పరిచయని ప్రోత్సహించి సహకరిస్తున్న కుటుంబాలకు అన్ని విషయాలలో దీవెన దయచేయమని దయగలన తండ్రి ఈ పరిచయం వర్ధలింప చేస్తున్నందుక ఈ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.